అన్నా రోజు రోజు ఒక కల్పితాలను సృష్టిస్తూ కల్పిత వార్తలను పాత్రికేయ మిత్రులందరికీ తప్పుడు సమాచారం ఇస్తూ తప్పుడు నిరూపణలు చేస్తూ వాళ్ళు చేస్తున్నట్టు ఈ రెండు పార్టీలు కూడా చేస్తున్నటువంటి వాటిని ఖండిస్తూ ఈరోజు నేను పత్రికా సోదరులందరికీ నా యొక్క నిజం అసలు వాస్తవాలు ఏంటి అని చెప్పుకోవడానికి అందరినీ ఇక్కడ సమావేశపరిచి వాటికి ఆధారాలతో పాటు ఈరోజు వాటిని ప్రజలందరికీ తెలియజేయడానికి మిత్రులను కోరడం జరిగింది వారు రావడం జరిగింది వారొక్కరికి వారందరికీ కూడా నా యొక్క నమస్కారాలు అన్నా ఇప్పుడు ఎల్లమ్మ గుడి వెనుక జాలబంధం కాలువ భూమి అన్యాక్రాంతం అవుతుంది ఇది ఇరిగేషన్ ల్యాండ్ దీన్ని మునుగాల వెంకటరెడ్డి అన్నతను కబ్జా చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి నిన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ ఒక 40-50 బండ్లతోని జెండాలు తీసుకొని వచ్చి అక్కడ పత్రికా సోదరులందరిని పిలిచి అలచల్ చేయడం జరిగింది కానీ వాస్తవం అనేది ప్రజలకు తెలియాలి కదా కాబట్టి నేను చెప్పుకుంటున్నా ఇది గత 50 సంవత్సరాల నుంచి మా గ్రామ ప్రజలందరికీ తెలిసిన విషయం ఆ కాలువ గుడి ఎల్లమ్మ గుడి వరకే పెద్ద కాలువ లోపల ఉన్నాయి అన్ని చిన్నై కాంటూర్ ఛానల్స్ కానీ అక్కడ ఉన్నటువంటి భూమి మొత్తం కూడా 40 ఎకరాలు నాదే నేను కొనుక్కున్నటువంటి భూమి పక్కకు ఉన్నటువంటి 5 ఎకరాల భూమి ఓనరు ఎవరైతే ఉన్నారో ఈయనే కోటి ఆయనది నే మా బామ్మది అవుతాడు పక్కకున్న భూమి ఆయనది మా ఇద్దరికి సంబంధించిన కాలువనే తప్ప ప్రజలెవరికి సంబంధించిన కాలువ కాదు ఆ కాలువ అప్పుడు నేను పాకాల చెరువు ప్రాజెక్ట్ చైర్మన్గా ఉన్నప్పుడు అప్పుడు రేవూర్ ప్రకాష్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఈ వంకర టింకర్ ఉన్నటువంటి కాలువలను సాధ్యమైనంత వరకు నీరు కిందికి చేరాలంటే చక్కగా చేయాలి వంకలు తీసేసి కాలువను చక్కగా చేయండి అనే సందర్భంలో నేను ఆ రోజులలో ఈ వంకర టింకర్ ఉన్నటువంటి కొంత కాలువను తీసేసి రోడ్డెంబడి చక్కగా చేసి దానికి ఒక 5 ఫీట్ల భూమి కేటాయించి కాలువను చక్కగా తీసుకపోవడం జరిగింది ఆ కాలువ వంతుకు ఈ భూమిని తీసుకోవడం జరిగింది ఇప్పుడు పక్కకు ఉన్నటువంటి భూమి అంతా నాదే నా పట్టా భూమి నా దగ్గర మీకు కావాలంటే దానికి కావాల్సినటువంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా చూపిస్తా ఈ మధ్యన నాకు హెల్త్ పరంగా బాగలేక నాకు నా భూమిని నా భార్య పేరు మీద మార్చుకోవాలని నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నా కానీ మందికి ఎవరికి చేయలేదు ఎవరికి అమ్మలేదు ఒకవేళ అమ్ముకోవాల్సి వచ్చినా నా భూమి కాబట్టి నేను అమ్ముకుంటా ఆ భూమి ఒకవేళ అధికారులు వచ్చి ఇది జాలబంధం కాలువ ఈ కాలువకి ఇట్లా ఉంది మ్యాప్ ఈ భూమి ఇది ప్రభుత్వాందే నీది కాదు అని నాకు ఒక నోటీస్ ఇచ్చినట్టు అయ్యే తీరుంటే ఆ కాలువ మ్యాప్ చూపెట్టినట్టు అయ్యే తీరుంటే ఇప్పటికి కూడా ఆ కాలువ భూమి ప్రభుత్వానికి ఒప్పచెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా నాకున్న భూమిని నేను రిజిస్ట్రేషన్ చేసుకుంటా నాకున్న భూమిని నేను సేద్యం చేసుకుంటానా అమ్ముకుంటానా అనేది ఇక అది నా సవిషయం కాబట్టి ప్రజలు మీరందరూ పాత్రికేయ మిత్రులు కూడా అధికారులను పిలిపించి ఒకవేళ అక్కడ నిలబెట్టి ఇది ఆ ప్రజలదా లేకపోతే ఆయనదా అని తేల్చి నా భూమిని నాకు ఒప్పచెప్పి ప్రభుత్వం ఉంటే ప్రభుత్వంకు ఒప్పచెప్పాలని నేను మీ అందరి తరఫున నేను కోరుకుంటున్నా మీ అందరినీ అలాగే ఏదో ఎక్కడో నయీము గ్యాంగ్ అని ఎక్కడో ఎవరో నాయకులు ఉన్నారని దీనందరికీ ఇప్పుడు ఇక్కడ సుదర్శన్ రెడ్డి కొమ్ముగాస్తున్నాడని ఈ వెంకటరెడ్డి కూడా సుదర్శన్ రెడ్డి ఆధీనంలో పనిచేస్తూ ఇటువంటి చేస్తున్నాడని ఇవన్నీ చెప్పడం జరుగుతుంది వాళ్ళు నేను సుదర్శన్ రెడ్డి గారు మొన్న 3.5 సంవత్సరాల కింద ఎమ్మెల్యే అయిన కావచ్చు కానీ నేను ఇక్కడ 35 సంవత్సరాల నుంచి రాజకీయాలు చేస్తున్నా ఆయన ఇక్కడ ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే కాకముందు నుంచి కూడా మా తాతల కాలం నుంచి కూడా అందరూ ఇక్కడ మేము అధికారంలో పనిచేసిన వాళ్ళే మా తాత పోలీస్ పటేల్ మా నాన్న ఇక్కడ 35 సంవత్సరాలు సర్పంచ్ మా మామయ్య ఇక్కడ ఈ ప్రాంతానికి ఫస్ట్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు మేము రాజకీయాలలో మొదటి నుంచినా ప్రజలకు సేవ చేసిన ఎంతో కొంత సహకారం చేసినా కానీ ప్రజల దగ్గర నుంచి ఎవరిది ఏ భూములు కానీ భయభ్రాంతులను చేసి కబ్జాలు చేసి గుంజుకొని బెదిరించి ఇటువంటి ఏమీ చేయలేదు ఎక్కడన్నా ఏ ఒక్క వ్యక్తి అని వచ్చి మీరు ఈ కుటుంబం నుంచి ఇట్లా బెదిరించి తీసుకున్నారు ఇట్లా గుంజుకున్నారు ఇట్లా కబ్జా చేసిందంటే ఈరోజు దానికి 4 ఇంతలు రెట్టింపుతో కూడా ఆ ప్రజలకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను మా మీద అటువంటి నేరాన్ని పనులు కనుక చూపిస్తే అది నిజమైతే
కానీ ప్రజలకు సేవ చేసే వాళ్ళము సహకారం చేసే వాళ్ళ తప్ప ప్రజల భూములు పుంజుకునేటోళ్ళం ప్రజలకు అన్యాయం చేసేటోళ్ళం కాదు. ప్రజలకు అన్యాయం చేసేటోళ్ళు వేరే ఉన్నారు. కావాలంటే వాళ్ళ పేర్లు చెప్పమంటే కూడా ధైర్యంగా చెప్పగలుగుతాం. కానీ అవసరం లేని ముచ్చటని మేము భావిస్తున్నాం. కానీ ఇలా సుదర్శన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నేను ఇక్కడ రాజకీయాలు స్టార్ట్ చేయలేదు. సుదర్శన్ రెడ్డి గారు అండదండలతోని ఏదో కబ్జాలు చేయడం లేదు. సుదర్శన్ రెడ్డి గారు కబ్జాలు చేసే అంత శక్తి ఆయనకు లేదు. ఆయన కబ్జాలు చేసే వ్యక్తి కాదు. ఆయన కాంట్రాక్టులు చేసే వ్యక్తి కాదు. ఆయన అసంటోళ్ళకు సపోర్ట్ చేసే వ్యక్తి కాదు. చేసింది ఇప్పుడు ఉన్నది ఎవరే అంటే ఇంతకుముందు ప్రకాష్ రెడ్డి దగ్గర చేసిన వాళ్ళు, దొంతి మాధవ్ రెడ్డి దగ్గర చేసిన వాళ్ళు ఉన్నారు. హత్యారాజకీయాలలో అలానే ఉన్నారు. భూ కబ్జాలు చేసిన వాళ్ళు అలానే ఉన్నారు. ఇలా ఓర్సు తిరుపతి అసంటోడు కూడా మాట్లాడుతాడు. ఒక రౌడీ షీటరు ఆయన దగ్గర ఉన్నటువంటి భూములేంటి, ఆయన కబ్జా చేసిన భూములేంటి ఉన్నాయో ఇలా చూపించబడితే చూస్తే ఒడ్డరి కాదు ఎంతమందిని. ఇలా అదే మాధవ్ రెడ్డి గారి కింద చేసిన వాళ్ళంతా అప్పుడు పెండంగి అట్టయ్య గారు కొడుకు మనవడి ఇలా మాట్లాడతాడు. వాళ్ళ తాత రాజకీయాలలో ఉన్నప్పుడు ఎన్ని చేసిండ్రు అత్యాచార రాజకీయాలు ఎన్ని జరిగినాయి. తర్వాత మాధవ్ రెడ్డి గారు స్వయాన ఆయనే కంచాయిలో మర్డర్ కేసులు అవ్వండు. వాళ్ళు మర్డర్ కేసులలో ఉన్నోళ్ళు ఇవాళ మాకు మర్డర్లు మన లేనిపోని క్రిమినల్స్ అన్నీ అంటగట్టి మాకు అవన్నీ రుద్దడం సమంజసం కాదు. రాజకీయాలలో ఉంటే సాఫ్గా రాజకీయాలకు చేయాలి, ప్రజలకు సేవ చేసే కార్యక్రమాలకు పోవాలి. కానీ ప్రజలను తప్పుదో పట్టించి చేస్తే అది చాలా రోజులు జరగవు, చాలా రోజులు నిలవవు అసలు రాజకీయాలు. ఒకవేళ మా ప్రజలందరూ మా గ్రామం ఉన్నది రమ్మనండి, అటువంటి కనుక మా మీద చూపిస్తే మేము ఇక్కడ నుంచి నేలకు ముక్కు రాకుతాం, రాజకీయాలు బంద్ పెట్టుకుంటాం, తప్పైందని ప్రజల ముందరనే ఒప్పుకుంటాం. వాళ్ళ దాంట్లో ఎవరైనా అటువంటి చేతనైన వాళ్ళు ఉంటే ముందుకు రమ్మనాలే. ఈ భూములు కూడా నిరూపణ చేసిన వాళ్ళు వాళ్ళ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే కూడా రమ్మనాలని కోరుకుంటున్నాం. కానీ ఇక్కడ సుదర్శన్ రెడ్డి గారిని చూసి సుదర్శన్ రెడ్డి గారికి అండదండలతో మేమేం చేయడం లేదు. సుదర్శన్ రెడ్డి గారిని ఎందుకు వాడుకుంటాం? మాకు చేతనైతే లేదా, మాకు శక్తి లేదా? మేము 50 ఏళ్ళ కాంచి ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళం. మాది ఊరు, మేము ఈ ప్రాంతంలో రాజకీయాలు చేసిన వాళ్ళం. ఆయన నల్లబెల్లి మండలం నుంచి వచ్చి ఎమ్మెల్యే అయ్యిండు ఇవ్వాలి, కానీ మేమైతే ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళం కదా. ఆయనను చూసి మేమెందుకు తప్పులు చేయాలి? లేనిపోని అన్నీ మా మీ ఉంటే మమ్మల్ని అడగండి, మేము చెప్తాం దానికి సమాధానం. కానీ ఆయనకు మాకు లింకు కలిపి రుద్ది ఇటువంటి రాజకీయాలు తప్పుడు రాజకీయాలు తప్పుడు. అసలు పదవులు ఎక్కడి అండి ఆ కాంగ్రెస్ పార్టీలో మేము చేసినాం. కాంగ్రెస్ పార్టీని మేము వదిలేస్తే దాంట్లో నాయకులు లేక వాళ్ళకు పదవులు వచ్చినాయి. వాళ్ళు అసలు ఆ పదవులు తీసుకునే అర్హత ఉన్న వ్యక్తులు అసలు ఉన్న వాళ్ళు అసలు ఇప్పుడు వాళ్ళ అర్హత ఉందా? అసలు ఒక పిసిసి మెంబరా ఒకళ్ళు వాళ్ళు ఎవరు చెప్పుకుంటే ఆయన సిగ్గుంటుంది. అదే పిసిసి మెంబర్ అవుతాడా? డిస్టిక్ మెంబర్ ఒకడు, ఒకటి నియోజకవర్గ ఇన్ఛార్జ్, వాళ్ళకి ఆ స్థాయి ఉందా? అసలు వాళ్ళు మాట్లాడేటోళ్ళ సుదర్శన్ రెడ్డి గురించి తప్పుడు రాజకీయాలు తప్పుడు మాటలు ప్రజలు చూస్తూనే ఉన్నారు కదా, ప్రజలందరూ తెలియదా? ఇటువంటి మా బండ్లల్లో ఎక్కి మా బండ్లల్లో వెనుక తినుకుంటూ కూర్చొని తిరిగిన వాళ్ళు, వాళ్ళు మా గురించి చర్చించటోళ్ళ కాదు. అయినా అనొద్దు, ఒకరికి సరే చిన్నవాడు కూడా ఇవాళ పెద్దవాడు కావచ్చు, అయితే కూడా తప్పులేదు. కానీ మర్చిపోవద్దు ఎట్లా అయినాము ఏంది అనేది కృతజ్ఞత భావం కూడా లేకుండా మాట్లాడతాను. తప్పు చేస్తే మాట్లాడదండి, మేమే తప్పు చేయడం లేదు. ఇలా 2 ఎకరాలు డబుల్ బెడ్రూమ్ భూమి కబ్జా అంటున్నారు. 2 ఎకరాల భూమి కబ్జా అనేది ఒకవేళ ప్రభుత్వం కనుక అంటే మేము దానికి అందరం శిక్షార్హులమే. మా గ్రామ ప్రజలే, నేను కాదు, మా గ్రామ ప్రజలదే భూమి. ఆ భూమి అంతా కొనిచ్చింది కూడా నేనే మా గ్రామ ప్రజల దగ్గర నుంచి ప్రభుత్వానికి దొడ్డమోహన్ రావు గారి సహకారంతో, నర్సంపేట ఎమ్మెల్యే సహకారంతో ఆ భూమిని 20 ఎకరాలు 19 ఎకరాల 37 గుంటలు డబుల్ బెడ్రూమ్ల కొరకు అంటే ఇప్పించడం జరిగింది. దాన్ని తర్వాత నర్సంపేట శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు అందులో నుండి మనకు ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున హాస్పిటల్ కడుతున్నాం, మనం ఈ హాస్పిటల్ ఇక్కడ కడితే బాగుంటుంది, మీరు అందరు కూడా సహకారం అందించాలని చెప్పి నన్ను పిలిచి అడిగిన సందర్భంలో సరే అన్న మీరు చెప్పినట్టు మేమందరం సహకారం చేస్తామని చెప్పినాము. దానికి ఒక ప్రాంతాన్ని చూపించి ఈ ప్రాంతాన్ని మనం ఇక్కడ 250 పడకల ఆసుపత్రి కడదామని చెప్పి వారంటే మేమందరం కూడా సహకారం చేస్తామని చెప్పినాము. అక్కడ 19 ఎకరాల 37 గుంటలలో మధ్యన ఒక 3 ఎకరాల తర్వాత ఒక 2 ఎకరాలు తాడంపాపయ్య అనే వ్యక్తిది, 1 ఎకరం 35 గుంటలు. ఆ 1 ఎకరం 35 గుంటలు మాత్రము ఆ రోజు ఆ మోహన్ రావు గారు చెక్ ఇస్తా అని అన్నాడు. కానీ ఆ రైతు లేనందువల్ల అతనికి చెక్ ఇవ్వలేదు, ఆ భూమిని తీసుకోలేదు. తర్వాత క్రమంలో ఆ రైతే
ఆ మోహన్ రావు గారి దగ్గరికి పోయి అడిగిన సందర్భంలో నేను ఇచ్చే కాడికి ఇచ్చినా ఇక నేను ఇచ్చేది లేదని చెప్పిండు. దాంతోనే ఆ రైతు ఎమ్మెల్యేని ఆశ్రయించి అడగగా ఎమ్మెల్యే గారు ప్రయత్నం చేస్తా ఇప్పిస్తా అని చెప్పిండు నాతోని కూడా, కానీ ఇప్పించలేకపోయిండు. ఆ సందర్భంలో మొన్న హాస్పిటల్కు ఆ భూమి హాస్పిటల్ కట్టాలన్నప్పుడు ఈ రెండు ఎకరాలు కూడా దానికి అవసరం ఉన్నందున ఈ రెండు ఎకరాల కొరకు ఆ రైతు నష్టపోవద్దు, అతన్ని మనం ఇబ్బంది పెట్టొద్దు. ఈ రెండు ఎకరాలంతకు మనం కొన్న భూమి నుండి ఏదో ఒక కడకు మళ్ళా రెండు ఎకరాల భూమి ఇద్దాము. నేను అసెంట్ కమిటీ చైర్మన్ను కలెక్టర్ గారితో మాట్లాడి ఆ రైతును నష్టపరిచేది లేదు, ఆ భూమంతకు భూమి బదలాయిస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. ఎంఆర్ఓ కూడా పత్రపూర్వకంగా రాసి కూడా వారు పంపించడం జరిగింది. ఆ సందర్భంలో వీరు ఆ రెండు ఎకరాలు గవర్నమెంట్ స్థలం కేటాయించిందని హాస్పిటల్ వాళ్ళు అక్కడ కన్స్ట్రక్షన్స్ నిర్వహిస్తుంటే ఈ రైతుకు డబ్బు చెందలేదు, భూమి చెందలేదని మనస్తాపం చెంది ఆ భూమి మీదకి పోయి అక్కడ తెచ్చుకొట్టి అక్కడ వారు ఆక్యుపేషన్కు ఆయన భూమి ఆయనకు ఆక్యుపేషన్ కొరకు ఆయన ప్రయత్నం చేస్తే దానికి మరి ప్రభుత్వం నుంచి వచ్చి కొంతమంది ఇది మాకు హాస్పిటల్ కేటాయించారు, ఇది ప్రభుత్వం, ఈ మీ భూమి కాదు, దీనికి మీరు రావద్దు అని మీ మీద కేసు అవుతుందని చెప్తే మళ్ళీ మేమందరం కలిసి ఎంఆర్ఓ దగ్గరికి పోవడం జరిగింది. ఎంఆర్ఓ గారు కూడా మరి ఎమ్మెల్యే గారి దగ్గరికి పోమ్మని చెప్తే మేమందరం కూడా అక్కడికి పోయినాం. పోతే ఎమ్మెల్యే గారు ఉండి కూడా ఈ భూమి ఇప్పుడు మనం హాస్పిటల్కి ఇవ్వడం జరిగింది. ఈ భూమి అంతకు నేను కలెక్టర్తో అధికారులతో అందరితో మాట్లాడి మీకు భూమి ఇస్తా, మీరు అధైర్యపడద్దు, కానీ మీరు ఆ భూమి మీదకి పోవద్దు, మీకు రెండు ఎకరాల భూమి కేటాయిస్తా అని అతను చెప్పడం జరిగింది. ఆ మాట మీదకి వెళ్ళి ఇప్పటి వరకు ఆగడం జరిగింది. అతనికి కానీ అతనికి ఎటువంటి డబ్బు కానీ భూమి కానీ ఇప్పటి వరకు ఇవ్వలేదు. దయచేసి మీరు అందరు కూడా ఆ పేద రైతుకు మరి ఆయన భూమి ఆయనకు వచ్చేటట్టు అందరు కూడా మాట్లాడాలని చెప్పి కోరుకుంటున్నా. ఒక్కసారి అక్కడికి పోతే ఇప్పుడు చర్య తీసుకుంటామంటే వాళ్లకు తెలియదన్న, 20 సంవత్సరాల నుంచి చేసింది. మరి 20 సంవత్సరాల నుంచి అధికారులు లేరా? ఇవాళ కొత్త వచ్చిన అధికారులకు అసలు వాళ్ళ దగ్గర ఏముంది చర్య తీసుకుంటు అంటే ఇప్పుడు తెలియని వాళ్ళకి కాగితం లేకుంటే ఏంటంటే ఇది ప్రభుత్వం అన్న సార్ అంటే ఏమంటారు, దీని మీద చర్య తీసుకుంటాము అని అంటారు. కానీ మేము మాకేం సంబంధం లేదని పోరు కదా. దాని మీద పేపర్ చూసినాక వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉంటే చర్య తీసుకొని అండి. అసలు వాళ్ళకు ఉందా, వాళ్ళ కాలువ అనేది వాళ్ళ దగ్గర ఉందా రికార్డు? ఉంటే చెప్పేయమనండి, నా మీద చర్య తీసుకుంటే దానికి నేను సిద్ధం. ఇప్పుడు కూడా వదిలిపెట్టడమే కాదు, దానికి నష్టపరిహారం ఏదైనా వేస్తే కూడా కడతా. కేసు అయింది ఇట్లే, ఇదే గత సంవత్సరం నుంచి ఇదే లొల్లి, గత సంవత్సరం పోయిన సంవత్సరం నుంచి జరిగేది. పోలీస్ కేసు అనేది అన్న పోలీస్ కేసు దీని మీద కాలే నా మీద కాలే. ఈ కాలువ యువతల పక్క ఉంది, ఎక్కడి గుడి కారు నుంచి రోడ్డు వరకు ఉన్న కాలువ ఉంది. ఆ కాలువను ప్రజలందరూ కోరితే అప్పుడు ఉన్నటువంటి మాకు అనుయుసుడిగా ఉన్న కాలువ అని చెప్పి రేణుక ఎల్లమ్మ గుడికి ఈ రెండు గ్రామాలకు సంబంధించి గుడి కొరకు అందరం కలిసి మేము దాన్ని కేటాయించినాం. దానికి అప్పుడున్న మాధవరెడ్డి గారు వచ్చి కొబ్బరికాయ కొట్టడం జరిగింది. తర్వాత ఖమ్మంపాటి లక్ష్మారెడ్డి గారు వచ్చి కొబ్బరికాయ కొట్టడం, దానికి నిధులు ఇవ్వడం జరిగింది. ఆ కాలువ భూమిని ఈరోజు పార్టీ పరంగా దానికి పడక కొంతమంది వ్యక్తులు దాన్ని ఇచ్చేస్తే వచ్చి దాని మీద కేసు చేసిండు. అక్కడ ఉన్నటువంటి గౌడ పెద్ద మనుషుల మీద చేసిండు, నా మీద చేయలేదు, నాకు సంబంధించి చేయలేదు. ఇవాళ కులంతో పెట్టుకుంటే మనం నెగలలేమని మళ్ళీ అక్కడ గుడి వరకు కాలువ వరకు ఆ కులానికి వదిలిపెట్టి దాని ఎన్నుకున్నటువంటి నా మీద ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తప్ప వాళ్ళు మరి రోడ్డు కా నుంచి మరి కులం మీద మొదలు అదేదో పోయిన సంవత్సరం కేసు అయిన వాళ్ళ మీద స్టార్ట్ చేయమని చెప్పుండ్రీ. ఇలా ఓట్లు పోతాయి, తూట్లు పడతాయని చెప్పి భయంతో వాళ్ళ గురించి మాట్లాడతలేరు.